అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా మా జన సైనికుల యొక్క ఇనిషియేటివ్ కి నేను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. త్వరలో ఉంటుంది తెలియదు, అది 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 ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేయాలి. డెమోక్రసీలో ఇల్లీగల్ లేకపోతే డెమోక్రసీలో ఇల్లీగల్ గా కానీ లేకపోతే దేశద్రోహం పనులు తప్ప ఎవరైనా ఏ పైన చక్కగా ప్రజలకు ఉపయోగపడి ఏ పని చేసినా తప్పేమి ఉంది. దాని కొన్ని కొన్ని చట్టాలు రూల్స్ అడ్డం వస్తే విల్ ఫేస్ ఇట్. కోర్టులు ఆపిన ముట్టుగా ఇస్తుంది కదా కోర్టు, ఎందుకంటే ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి. సడన్ గా భవాని అంటే అర్థం కాదు, ఏమంటారు వచ్చి ఇస్తారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు నోటీసులు ఇస్తారు, మా పనులు మేము చేసుకుంటే వెళ్తాం, ప్రజలకి ఉపయోగపడే పనులు. కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమని కూడా కోరుతున్నారు. ఎందుకు వేసుకుంటాం వాయిదా, మంచి పనులు ఇక్కడ వాయిదా వేస్తాం. కర్నూలులో కూడా పొత్తులు మాట్లాడారు కదా, పొత్తులు ఉండబోతున్నాయండి అది చెప్తారు అన్నారు. చెప్తాడు ఎలా ఉండబోతున్నారు అంటారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ జనసేన అధ్యక్షుడు పోటీ చేస్తే ఖచ్చితంగా నేనే గెలిపిస్తాను అంటే ఆయన స్వయంగా నాకు అతను ఏమన్నాడు నాకు ఇక్కడ భుజాల మీద మోసి మరి నేనే గెలిపిస్తానని చెప్పాను. ఎవరైనా నాకు ఐడియా లేదండి, నాకు ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి మా నాయకుల గురించి ఏమండి. ఇప్పుడు ఇంకా పొత్తులు కాన్సెప్ట్ ఇంకా ఎంత ఉందో ఏంటి అనేది రాలేదు. ఈలోపుగా దాని మీద మీరు 100 క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏముంటుంది? ఈ కాంట్ ఆన్సర్ ఎనీథింగ్. ఎందుకంటే పొత్తు ఒక్కసారి నిర్ణయం అయిన తర్వాత అప్పుడు ఎవరు చెప్పారా బయటకు వచ్చి అందరూ ఏం చెప్పారా? పవన్ కళ్యాణ్ యాత్ర త్వరలో స్టార్ట్ అవుతుంది, రేపు సోమకేష్ యాత్ర కూడా మాత్రం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో జీవో వన్ ఆంక్షలు కొట్టేసింది కదండి. దీంతో అయితే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది, 1,25,00,000 కూడా అడుగుతున్నారు వాళ్ళు అడ్డుకుంటారు.